అవును మరి 75 సంవత్సరాలు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇంకెక్కడ బాగుంది చూపిస్తారు చెప్పండి నీలంటూ ఎవరు టాబ్లెట్ వేస్తే తప్ప బలం చూపించే అని చంద్రబాబు నాయుడు గారికి నువ్వు వయాగ్ర టాబ్లెట్ ఇవ్వమంట నువ్వు మంత్రివ అర్థం కావట్లేదు లేదంటే నరాల వీక్నెస్ కీరు ముక్కలు గట్ట అమ్ముకుంటాడు కదా రెండు పక్కన ఆడు అర్థం కావట్లేదు ఎందుకు ఏం పోయాకాలం నీకు ఆ వయాగ్రాల దాకా ఏం అవసరం నీకు నీకు 38 ఏళ్ళ వయసులోను వయాగ్రాల గురించి ఆర్ల గురించి వీటి గురించి మాట్లాడుతున్నావు అంటే నీకు నరాల బలహీనత ఉన్నట్టే కదా గుడివాడ అమర్నాథ్ ఇంకో 2 సంవత్సరాలు పోతుంది నువ్వు దేనికైనా పని చేస్తావా నువ్వు ఒక ఐటీ మంత్రివి వీడు ఏం చేస్తాడురా అంటే రాష్ట్రంలో ఉన్న యువతకి ఏం చేస్తాడంటే వయాగ్రాల గురించి ఆటల గురించి బొమ్మ తెలియని వ్యక్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి పరిచయం చేస్తున్నాడు అది వీడు తప్పు కూడా అలా అనకూడదు కానీ నిన్ను తిట్టాలని చెప్పిన ఉద్దేశం నాకు లేదు కానీ అమర్నాథ్ అన్న నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు నిజంగా మాకు కడుపు రగిలిపోతా ఉంటుంది తరుక్కుమంటా ఉంటుంది ఎందుకంటే పక్క రాష్ట్ర మంత్రులు ఉన్నారు ఐటీ మంత్రులు ఎప్పుడూ కూడా పరిశ్రమ గురించి ఉపాధి గురించి మాట్లాడుతుంటే మాకు దరిద్రుడు ఉన్నాడరా మాట్లాడితే నూడిల్స్ బండ్లు ఓపెన్ చేసుకుంటూ ఉంటాడు కోడిగుడ్డు అంటాడు ఆమ్లెట్ అంటాడు వయాగ్ర అంటాడు దిక్మాల అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారని చెప్పేసి ఒక్కొక్కసారి మా కడుపు తరుక్కుపోతా ఉంటుందన్నమాట కడుపు రగిలిపోద్ది అన్న ఇలాంటి మాటలు విన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడనరా రాష్ట్రానికి ఏ పరిశ్రమలు తీసుకొచ్చారో చెప్పు తగలాడనరా అంటే మనం ఎదవబోతు కట్టుకుని వయాగ్రాల గురించి మాట్లాడుకోవాలా మంత్రి పదవి ఒక రాజీనామా చేసేసి డాక్టర్ సమరం దగ్గర శిశురేఖను జాయిన్ అయిపోవు దరిద్రం వదిలిపోద్ది లేదంటే జగన్మోహన్ రెడ్డికి చెప్పి ఏదైనా ఒక హాస్పిటల్ పెట్టించుకో ఆ వయాగ్ర టాబ్లెట్లు అమ్ముకోడన్నా బతికెత్తుకుని ఎందుకు ఆ బతుకు మనకి నేను ఐటీ మంత్రిగా చేసి ఏం పీకి సాధించేద్దామనో మాకు అర్థం కావట్లా ఆ వయాగ్రాల గురించి ఆటల గురించి దయచేసి మాట్లాడు మాకు ఆ దిక్మాలతనం కూడా చెప్పుకోవడానికి సిగ్గని పెట్టను మాకు ఏమని చెప్తా చెప్పు నీకు ఇంట్లో నీ పిల్లంపిల్లలు అన్న చూస్తారుగా నువ్వు మాట్లాడేది చూడరా రాష్ట్రానికి మంత్రి ఏం మాట్లాడతాం బూతులే వస్తున్నాయి ఏం మాట్లాడాలా బూతులే మాట్లాడాలి ఇంక ఇలాంటి వాళ్ళు వయాగ్రాల గురించి ఈ వయసు వీడు వయాగ్రాల గురించి మాట్లాడుతున్నాడు ఇంక వీడు ఆహా రాష్ట్ర అభివృద్ధి అయిపోయింది రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు ఎక్కడో ఉన్న రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు ఇంకా అభివృద్ధి గురించి గట్ట మాట్లాడవసరం లేదు మనం పట్టించుకోవసరం లేదు రాష్ట్రానికి రాష్ట్రం ఆటోమేటిక్గా దాని అంతరైతే డెవలప్మెంట్ అయిపోతూ ఉంటుంది ఇంకా ఇంకా మనం మాట్లాడాల్సింది ఏంటంటే అంటే చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టించేయాలి ఇంకా రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ కూడా వయాగ్రాల గురించి పరిచయం చేయించాలన్నమాట వయాగ్రాల గురించి వాటి వివరాల గురించి దాని ఫలితాల గురించి అదే రకంగా పనిచేయొద్దని చెప్పేసి అని వీడి దగ్గరికి వెళ్తే సరిపోద్ది నేర్పించేస్తారు చక్కగా కూర్చోబెట్టి వయాగ్రాలు వేసుకోండి బలం వస్తుంది అది వస్తుంది అని చెప్పేసి అని దరిద్రం కూడాను ఇలాంటి నరాల వికాసంలో తీసుకొచ్చి మంత్రిని చేస్తే ఇలాంటి మాటలే మాట్లాడతాడు అది వాడి టాబ్లెట్లు అన్నింటి గురించి చెప్పేస్తా ఉంటాడనమాట గుడివాడ అమర్నాథ్ వాడేది అదే వయాగ్ర వేయకపోతే పని జరగదు అక్కడ పొద్దున్నెత్తే వయాగ్రతో నడితే బండి కామం కళ్ళలోంచి కారిపోతూ ఉంటుంది వీడికి ఇక వయాగ్రాల గురించి మాట్లాడుకోవాలి సిగ్గనిపించట్లేదు గుడివాడ అమర్నాథ్ అన్న ఎన్నిసార్లు చెప్పావు నీకు లక్షసార్లు చెప్పుకుంటావు అమర్నాథ్ అన్న నువ్వు మాట్లాడే భాష సరి చూసుకో ఒకసారి ఏది పడితే అది మాట్లాడ మాకు అన్నీ ఒకవేళ మాట్లాడడం చేత కాకపోతే అన్నీ మూసుకుని ఉండు పక్కన ఉండు మాట్లాడ మాకు మాట్లాడి పరుగుతాయి మాకు పక్క రాష్ట్రాలు మా ముఖం తుప్పుకుని ఉమ్మేస్తారా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కలిసి ఒక దిక్మాలోని ఎన్నుకున్నారు ఆ దిక్మాలతో దిక్మాల మంత్రులు ఇలా అనుకుంటారు కదా అనుకుంటారు అనుకోరా మాట్లాడితే బలమైన పార్టీ 2014లో మీ పార్టీ ఓడిపోయింది 2019లో వయాగ్ర వేసుకుంటే గెలిచిందా వాడేవా నువ్వు కూడా అంత ముందు వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్న వయాగ్ర వేసుకుంటేనే నువ్వు మంత్రి అయ్యావా ఎందుకు ఆ దిక్కుమాల మాటలు మాట్లాడుకుంటాను రాష్ట్రానికి ఏం చెప్పాలనుకుంటున్నావు రాష్ట్ర ప్రజలకు ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నావు ఇలాంటి మాటలు మాట్లాడి ఏరుముకలు అమ్ముకును అని తీసుకొచ్చి మంత్రిగా చెప్తే ఇలాంటి మాటలు మాట్లాడతారు అన్నమాట వీళ్ళు మన జీవితాలు బాగుపరిచేది వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత జీవితాలన్నీ బాగుపరచాలంటే గుడివాడ అమర్నాథ్ లాంటి వ్యక్తులు ఇంకో ఇద్దరు ముగ్గురు మంత్రులుగా ఉంటే సరిపోదు ఏం అవసరం ముంబై రెడ్ లైట్ ఏరియా కన్నా ఘోరంగా తయారవుద్ది ఆంధ్రప్రదేశ్ అంటానికి నాకే సిగ్గు అనిపిస్తుంది బాధగా ఉన్నా సరే వెనక తప్పట్లా ఎందుకంటే వీళ్ళ మాటలు చూసిన తర్వాత నాకు అదే అర్థమైంది ఇంకొక 5 ఏళ్ళు లేదా రాష్ట్రాన్ని చేతిలో పెడితే కనుక యాజ్ ఇట్ ఈజ్ ముంబై రెడ్ లైట్ ఏరియా అయిపోద్ది రాష్ట్రాన్ని తీసుకెళ్ళి ముంబై రెడ్ లైట్ ఏరియా చేస్తారు ఖచ్చితంగా అందులో ఎలాంటి సందేహం లేదు డౌట్లే లేదు వీళ్ళు ఉపాధి కల్పించడం చేత కాదు పని కల్పించడం చేత కాదు రానున్న రోజుల్లో వీళ్ళకి మళ్ళీ అధికారం అక్క అప్పచెప్పితే కనుక రాష్ట్రంలో ఉన్న యువత అందరూ కూడా కన్నాలు వేసుకొని బతకాల ఖచ్చితంగా కన్నాలు వేసుకునే బతకాలి వీళ్ళు అదే ఉసుగులుపుతున్నారు వీళ్ళు వీళ్ళు అదే తీరులో ఉన్నారు రాష్ట్రంలో ఉన్న ఎవరికి కూడా పని దొరకకూడదు పని కల్పించకూడదు ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం మీద ఆధారపడి ఉండాలి మనం వేసే ముష్టి ఏదైతే 10-15 వేల రూపాయలు వేస్తున్నాడో సంవత్సరానికి అదే దాని గురించి ఆలోచించుకుంటూ ఉండాలి ఆ 15,000 రూపాయలు మనకి వేయకపోతే పూట గడవకూడదు అనే ఆలోచనలో వాడు ఉండాలి ఆ స్థాయికి తీసుకెళ్లేంత వరకు కూడా నిద్రపోరాలు ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఇదైతే కనుక
అరే ఉపాధి కల్పించండ్రా, వాడు బతుకు వాడు బతుతాడు, వాడు కాళ్ళ మీద నిలబడతాడు, వాడు సంపాదించాడు సంపాదించుకుంటాడు, నువ్వు ఇచ్చే పథకాలు వాడికి అవసరం లేదురా బాబు, వాడు ఆడే సంపాదించుకున్నాడు, నువ్వు ఇచ్చే పథకాలు ద్వారా ఇస్తే ఎందుకు డబ్బులు? ఇప్పుడు ఒక వ్యక్తి సంపాదించుకుంటున్నాడు, సంపాదించుకుని నెలకు ఒక 30,000 బాధికలు సంపాదించుకుంటున్నాడు, నువ్వు ఇచ్చే 10,000 రూపాయలకి ఆశపడతాడా? వాడికి ఉపాధి కల్పించి పని కల్పిస్తే వాడు బతుతాడు, కుటుంబ పోషించుకుంటాడు, వాడికి ఇచ్చే నువ్వు ఇచ్చే 10,000 రూపాయలు వాడికి ఎందుకు? అడికి అది మనకు చేత కాదు. ఎంతసేపు కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రభుత్వం మీదే ఆధారపడి బతకాలని మీ మనస్తత్వం ఏదైతే ఉందో దానికి చేతులెత్తి మొక్కాలి మిమ్మల్ని. దయచేసి ఆ మనస్తత్వం మంచిది కాదు. ఎవడి కాలం మీద బతికేలా చేయండి. ఉన్న ఉపాధిని నాశనం చేసేసి పనులు లేకుండా రాగానే ఇసుకలో ఏదో చంద్రబాబు నాయుడు గారు దోచేసి ఇసుక ఆపేసి భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొట్టగొట్టేశాడు. వాళ్ళు పొట్టగొట్టడంతో పాటు మోటార్ ఫ్యూల్ ఎవరైతే ఉన్నారో ఆ లారీలు తిప్పుకుని వాళ్ళు ఆ జీతాలు సగం మంది నాశనం చేసేసాడు. ఎందుకంటే బళ్ళు చాలా బళ్ళు, నాకు తెలిసిన బళ్ళు ఒక 200 బళ్ళు 300 మంది ఫైనాన్షియల్ పట్టుకెళ్ళిపోయారు. మా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న బళ్ళే ఫైనాన్షియల్కి ఇచ్చేసారు, కట్టుకోలేక తిప్పలేక. ఇవాళ కూలి పనికి వెళ్తున్నారు, తాఫీ పనికి వెళ్తున్నారు. ఇవాళ అవి కూడా ఒక పూట ఉండవు ఒక పూట ఉండవు, వాళ్ళ రోడ్డు మీద పడిపోయారు. అమ్మనా బోధులు తిట్టుకుంటున్నారు ఇప్పటికే వాళ్ళు కూడా. ఏమో ఒకప్పుడు ఏ రకంగా బతికాము, ఇప్పుడు ఏ రకంగా బతుకుతున్నాం మనము మన బతుకు. ఒకప్పుడు 2-3 లారీలు మెయింటైన్ చేసుకుంటా చక్కగా హాయిగా కాళ్ళ మీద కాలేసుకుని బతుకోవాలి, నెలకే ఈఎంఐలు అయ్యి పోను, ఓ 25,000-30,000 రూపాయలు మిగిలేదు బండి మీద చక్కగా బతుకోవాలి. ఈ దరిద్రులు వచ్చిన తర్వాత ఇసుకలేదో అయిపోయిందని చెప్పేసి ఆపేసాడరా, మొత్తం జీవితాలు మొత్తం రోడ్డును పడేశారని చెప్పి ఇప్పటికే అమనా బూతులు తిట్టుకుంటున్నారు. అలా ఉన్నకాడికల్లా తరుముకుంటా పోయి నాశనం చేసుకుంటా పోయి చివరికి లేదు అని భాష మాట్లాడుతున్నారంటే ఇంక గోయాగ్రహాలు. ఇంక రాష్ట్రంలో ఉన్న యువత గోయాగ్రహాలు అమ్ముకోవాలంటే ఇంకా మంత్రులు చెప్పే భాషా విధానం అలాగే విమర్శించే తీరదా, విమర్శించే విధానం అదా? ఎవరో లేరా అంటే మంత్రులు అంటే వీళ్ళు లేవనుకుంటారంటే దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా మంత్రులు లేరు, ఆంధ్రప్రదేశ్లోనే మంత్రులు ఉన్నారు అన్నట్టు రేంజ్లో వీళ్ళు ఫీల్ అయిపోతున్నారు. బాబు అన్ని రాష్ట్రాల్లో కూడా మంత్రులు ఉన్నారు, నువ్వు అక్కడ ఐటీ మంత్రి కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, మహారాష్ట్రలో ఉన్నారు, అన్ని రాష్ట్రాల్లో కూడా మంత్రులు ఉన్నారు. ఆయా మంత్రుల గురించి ఒకసారి ఆ వాళ్ళ ప్రెస్ మీట్లు పెడతారు కదా, అది చూసి తగలాలి ఒకసారి. ఏం మాట్లాడాలో నీకు ఒక అవగాహన వచ్చింది. నువ్వు ఎంతసేపు కూడా రాజకీయ ప్రసంగాలే కాదు, అధికారం రాకముందు అదే మాట్లాడి అధికారంలో ఉండి కూడా రాజకీయ విమర్శలు ఇస్తే జనాలు తుప్పుక్కుని ఉమ్మేస్తారు. అధికారంలో ఉన్న వ్యక్తులు ఎంతసేపు కూడా వాళ్ళు చేసిన మేలు చెప్పే ప్రయత్నం చేయాలి ప్రజలకి. మేము అధికారంలోకి వస్తున్నది ఇది చేసామయ్యా ఇది చేసామయ్యా అని చెప్పి చెప్పాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాలు విమర్శిస్తారు, మీరు చేసేది ప్రతిది కూడా పొగడరు కదా. మిమ్మల్ని పొగిడి పోలేదు ప్రతిపక్షాలు ఎందుకు? మిమ్మల్ని కరెక్ట్గా విమర్శించి ఎక్కడక్కడ నిలదెత్తా ఉంటేనే కదా ప్రజలకు మేలు జరిగేది, ప్రతిపక్షాలు ఉండేది అందుకే కదా. ప్రతిపక్షాలు ఎందుకు ఉంటాయి? నీకు జై కొట్టడానికి ఉంటాయి అనుకుంటారా? ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా అధికార పక్షానికి జై కొట్టదు. ఎప్పుడు కూడా ప్రజా సమస్యలను పోరాటం చేస్తేనే అధికార పక్షంలో ఉన్న నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ నీటిగా పనిచేస్తాయి, అంతే కదా. అది ఎక్కడైనా జరిగే పద్ధతి అదే కదా. ఇవన్నీ చెప్పడం కూడా బొక్కనేమో నన్ను అడిగితే, ఎంతసేపు మాట్లాడి ఎంత వివరంగా చెప్పే ప్రయత్నం చేసినా కానీ శుద్ధ బొక్క. వీళ్ళు మారరు, వీళ్ళ ప్రవర్తన మారరు, వీళ్ళ బుద్ధులు మారరు. ఆ ఏరుమొక్కలు అమ్ముకుని వని తీసుకొచ్చి మంత్రిని చేసి కట్టబోయి మంత్రిని చేశారు, అడి నోటుకు వచ్చిందల్లా మాట్లాడుతున్నాడు. ఇంకా ఇష్టం వాళ్ళ వయాగ్రహాలు మాట్లాడుతున్నాడు, రేపు పొద్దున్న కండోముల గురించి మాట్లాడతారు, మాట్లాడతారు వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడరు అనుకుంటున్నారా? ఇవాళ వయాగ్రహ గురించే మాట్లాడారు, రేపు పొద్దున్న కండోములు గురించి కూడా మాట్లాడతారు ఖచ్చితంగా. అక్కడ దాకా మాట్లాడరని చెప్పి అనుకోమాకండి. మేము ఎక్స్పెక్ట్ చేయాలి ఈరోజు కూడా, మేమే షాక్ అయ్యాం. గుడివాడ అమర్నాథ్ మాటలు విన్న తర్వాత మేము నిజంగా షాక్ అయ్యమాట. మేము ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలే. వీళ్ళ చివరికి వయాగ్రహాల దాకా వెళ్ళిపోతారా? రాజకీయ విమర్శలు కూడా వయాగ్రహాలు తీసుకుని వయాగ్రహాల గురించి మాట్లాడతారని మేము ఎక్స్పెక్ట్ చేయాలా? రేపు పొద్దున్న కండుముల గురించి మాట్లాడతారు. శుభ్రంగా ఇంకా అమ్మనా బూతులు మాట్లాడుకుంటా ఇన్ని ఈ బి గ్రేడ్ సినిమాలు చేయించాలి అమర్నాథ్ చేత. ఇంకా అంతకుమించి చేసేది ఏమి లేదు. ఇంకా 38 ఏళ్ళు 39 ఏళ్ళు ఉంటే దిక్మాలోడికి గట్టిగా మా ఈడిస్తంతే, అంతకుమించి ఎక్కువ కూడా ఉండవు. ఈ వయసులో వయాగ్రహాల గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా 70 ఏళ్ళు 75 ఏళ్ళు వస్తే వీడికి ఏం పని చేయదు, ఇంకా ఒంట్లో నరాలు ఏం పని చేయ, వీడికి ఇంకా చచ్చిపడిపోయి ఉంటాయి. ఇంకా సిగ్గు సెరవు లేకపోతే మనం ఎన్నిసార్లు మాట్లాడుకుంటే టైం ఒక్క. కానీ గుడివాడ అమర్నాథ్ అన్న, నా మాటని దయచేసి మంత్రి పదవికి రాజీనామా చేసి చక్కగా డాక్టర్ సమరం దగ్గరికి వెళ్ళిపో, ఇంకా కొన్ని కోర్సులు చేయి, నేర్చుకో ఏ నరానికి ఏ ట్యాబ్లెట్ అయితే బాగా పనిచేస్తుంది. ఆ వయాగ్రహ కాకుండా ఇంకా ఏదైనా నరాల బలహీనతకి ఏదైనా ట్యాబ్లెట్లు ఏమైనా ఉంటే వాటిని అన్నింటిలో కూడా కనుక్కొని ఆ ఏరుముక్కలు అమ్ముకుంటావో ఆ ట్యాబ్లెట్లు అమ్ముకుంటావో ఎక్కడొక్కడో దుకాణం పెట్టుకో.
దుకాణం పెట్టుకుంటే వైసీపీలో ఉన్న ఎవరైతే నాయకులు ఉన్నారో ఎందుకంటే మీ పార్టీ అంతా బూతులే ఉంటాయి అంతా పరమ రోతగాళ్ళందరూ మీ పార్టీలోనే ఉంటారు వాళ్ళు వాళ్ళు వచ్చి కొనుక్కుంటే సరిపోదు నువ్వు బతికేస్తావు జీవితాంతం కూడా ఆ పని చేయి మంత్రిగా నువ్వు మంత్రిగా 0-1% కూడా పనిచేయవు నీ వల్ల ఉపయోగం లేదు రాష్ట్రానికి నీ వల్ల శూన్యం బొక్క జీతం బొక్క నీకు నీకు నెల నెల జీతం బొక్క అన్న అంతకుమించి నీకు ఇంతకుమించి ఏం చెప్పలేను కానీ